బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం సాధారణంగా చాలా మందికి పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది నోట్ చేసుకోరు అలా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏ వారంలో పుడితే వారికి ఎటువంటి గ్రహ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి వారు స్వాభావికంగా ఎలా ఉంటారు గుణగణాలు ఎలా ఉంటాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష శర్మ గారు గురుగారు నమస్కారం శ్రీమాత్ర గురుగారు చాలా మంది పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకోకపోవచ్చు సో అలాంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఫలానా వారంలో మేము పుట్టాము అని చెప్తూ ఉంటారు కదా అలా వారాన్ని బట్టి వారి స్వాభావికంగా ఏ రకంగా ఉంటారు ఏంటనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందా ముందుగా ఆదివారం పుట్టిన వాళ్ళు గుణగణాలు ఏ రకంగా ఉంటాయో తెలియజేస్తారా తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ జ్ఞాని నామ్నకి చేతాంశి దేవి భగవతీ హిత బలాయ కృష్ణ మోహాయా మహామాయా ప్రయశ్చతి మనకు గ్రహాలనేటటువంటి ఏడు గ్రహాలు వారాలు కూడా ఏడు వారాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారాన్ని అధిపతిగా ఇవ్వడం జరిగింది ఆదివారం వస్తే సూర్యుడు అధిపతిగా ఉన్నాడు అయితే ఆదివారం రోజున ఎవరైతే పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో ఆ రోజున సూర్యుడి యొక్క ప్రభావము ఆయన యొక్క తత్వము ఆయన యొక్క కారకాలు ఆయన యొక్క గుణాలు ఆ వ్యక్తి మీద కొంతలో కొంతవరకు పడేటటువంటి ప్రభావం ఉంటుంది అని జ్యోతిష్య నిర్ణయం చేయడం జరిగింది అయితే మనకు ఏడు వార సమస్త జీవరాశులు ఏడు వారాల్లోనే పుడతాయి దానికి వేరే ఆప్షన్ లేదు అలాగే ఏడు గ్రహ ఆధిపత్యంతోనే అవన్నీ కూడా జన్మించడం జరుగుతుంది మనిషి కానివ్వండి క్రిమికీటకాలు కానివ్వండి జంతువులు కానీ ఏవైనా ఈ ఏడు వారాల్లోనే పుడతాయి అలాగే ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు లోకానికి ఎలాగైతే వెలుగునివ్వడము దాని యొక్క కర్తవ్యంగా పెట్టుకున్నాడో ఆదివారం రోజున పుట్టినటువంటి జాతకులకు హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒకసారి తనవాడు అని అనుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడనటువంటి వ్యక్తి ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులు అలాగే ఆదివారం రోజున పుట్టినటువంటి వ్యక్తులకు కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది షార్ట్ టెంపర్ అంటారు అంటే ఎప్పుడు కోపం వస్తుంది ఏ విషయంలో కోపం వస్తుంది అని కనుక్కోవడం చాలా కష్టము బికాజ్ ఎందుకు అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు కోపం అంతా తగ్గిపోయిన తర్వాత నేనా ఇలా చేసిందని మళ్ళీ వాళ్ళే ఆశ్చర్యపోతారు అలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క ఆదివారం పుట్టినటువంటి జాతకులు అలాగే వాళ్ళు భోజనం చేసేటటువంటి విషయంలో కూడా వాళ్ళు కారము పులుపు ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు అంటే ఏ వస్తువు తిన్నా కూడా అందులో కారం ఎక్కువగా ఉండాలి అంటే వాళ్ళు చప్పటికి కూడా ఇష్టపడరు చక్కగా కారంతో ఉన్నటువంటివి మసాలా తిండులు ఎక్కువగా తింటూ ఉంటారు అలాగే వాళ్ళు పులుపు అయినటువంటి పదార్థాలు కూడా ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు అంటే తినే ఆహార పద్ధతులలో కూడా వాళ్ళకు ఇష్టమైనటువంటి విధానంగా తినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ ఆదివారం రోజు పుట్టినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే కనుక వాళ్లకు స్థిర చిత్తం అనేటటువంటిది ఒక దగ్గర ఉండదు నిలకడగా ఉండరు ఒక దగ్గర వాళ్ళ ఆలోచనలు కానీ మైండ్ సెట్ కానీ ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యాలి ఎప్పుడూ కూడా ఏదొక పనిలో మనం స్వలాభం పొందాలి అనేటటువంటి ఆలోచనలో ఈ ఆదివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు గురుగారు ఆదివారం పుట్టినవారు వృత్తి ఉద్యోగాల్లో ఎలా రాణిస్తారంటారు విద్యా ఉద్యోగ అయితే మంచి స్టెబిలిటీ అని చెప్పుకోవాలి అంటే విద్యా అంటే చదువు తక్కువ చదువుకున్నప్పటికీ కూడా నాలెడ్జ్ అనేది విపరీతంగా ఉంటుంది వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు చదువుకునేటటువంటి చదువు ఒక రకంగా ఉంటుంది చేసే వృత్తి వేరే రకంగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయాలి ఒకరి కింద సేవకుడిలా ఉండాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు ఎప్పుడు కూడా ఏ అధికారంలో ఉన్నా అందులో మంచి పొజిషన్కి రావాలి మన చేతి కింద ఇంకో పది మంది పని చేయాలి అనే ఆలోచనలే తప్ప మనం ఎప్పుడు కూడా వెట్టి చాకిరీ చేయాలి ఒక పనివాడిలా ఉండాలి అనేటటువంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉండదు ఆ దాని కోసం వాళ్ళు ఎంత ప్రయత్నాలైనా చేస్తారు ఎంత దూరమైనా వెళతారు అదే రకంగా వాళ్ళు ఫ్యామిలీని మాత్రం బాగా చూసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళకు సంతానం చాలా చక్కగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్యామిలీ టై ఫ్యామిలీ టైం ఫ్యామిలీ కేటాయిస్తారు ప్రైవేటీ రంగం ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ రంగానికి ఎక్కువ సమయాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటే దేనికి కేటాయించవలసిన సమయం దానికి కేటాయించవలసినటువంటి ఆస్కారం ఒక టైమింగ్ సర్ పెట్టుకుంటారు గురుగారు ఆదివారం పుట్టిన వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు రాణించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి ఆదివారం పుట్టినటువంటి వాళ్ళు రవి మహర్దశలో ఉంటారు కాబట్టి రవి యొక్క అనుగ్రహం అంటే సూర్యుడు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి రాజకీయ రంగంలో రావాలి ఆసక్తి ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం ప్రకారం చాలామంది రాలేరు అందులో అంటే రాలేరు మీన్స్ ఎక్కువ శాతంగా రాజకీయానికి ఉన్నటువంటి తత్వాలు కానివ్వండి రాజకీయంలో ఉన్నటువంటి భావాలు కానివ్వండి వాళ్ళ దాంట్లో ఉంటాయి కానీ ఆ ప్రతీది రాజకీయంకి ముడిపెట్టాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండదు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది లేదు అని అంటే కనుక మనం ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయాలి లేదు మన చుట్టూ ఎప్పుడు ఒక పది మంది ఉండాలి ఎప్పుడు నా వెంట ఒక వ్యక్తి ఉండాలి అనేటటువంటి ఆలోచనలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ రాజకీయం అనేటటువంటి చాలా తక్కువగా ఎందుకంటే పరిస్థితులు సహకరించవు ఇంకోటి ఏంటంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఆదివారం పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు అని అంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్లో ఉంటారు అలాగే ఏదైనా కష్టము ఏదైనా బాధ మనవాడికి ఏదైనా కష్టం వచ్చింది అంటే మొట్టమొదటిగా ఉండేటటువంటి జాతకులు ఆదివారం రోజున ఎవరైనా పుట్టినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుగా ఉంటారు అంటే మనవాడు అని అనుకున్నప్పుడు మాత్రం ఎంత సహాయమైన చేయడానికి వెనకాడరు గురుగారు మరి ఆరోగ్యపరంగా ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆదివారం రోజున పుట్టినటువంటి జాతకులకు ముఖ్యంగా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తాయి అలాగే ఆదివారం పుట్టినటువంటి జాతకులకు ఎలా ఉంటుంది అని అంటే కూడా యమకులకు సంబంధించినటువంటిది కానీ హార్ట్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ మూడు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు వాళ్ళ జాతకంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి బీపీ షుగర్ లాంటివి కూడా ఆదివారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు ఎవరినైనా వీళ్ళు గుడ్డిగా నమ్మారు అదే మనవాడు అని అనుకుంటే వాళ్ళే వీళ్ళని మోసం చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుచేత వీళ్ళు ఎప్పుడూ కూడా ఏ విషయాన్నైనా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే ఆదివారం పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు గురుగారు మరి కొంతమంది రాత్రి పదకొండు పన్నెండు లేదంటే పన్నెండు ఒంటి గంట మధ్య పుడుతూ ఉంటారు కదా సో వాళ్ళు ఆదివారం కింద వస్తారా లేకపోతే సోమవారం లెక్కలోకి వస్తారా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటారు అయితే మన కాలగమనం ప్రకారం మన జ్యోతిష్యం కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకు జ్యోతిషపరంగా చూస్తే చాంద్రమానం సౌరమానం అని రెండు పద్ధతులు ఉంటాయి క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక జన్మపత్రిక తీయాలనుకోండి పన్నెండు దాటింది అని అంటే డేట్ కూడా చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో కూడా డేట్ చేంజ్ అవుతుంది మనం ఇది పదకొండున్నర అంటే పదకొండున్నర పన్నెండు కాలంలో మధ్య పుట్టామనుకోండి దాన్ని సంధీకాలము అని అంటారు ఈ కాలంలో గనక పుట్టినట్టయితే పన్నెండు దాటినటువంటి రోజు పుట్టినైతే డేట్ చేంజ్ అవుతుంది నక్షత్రం చేంజ్ అవుతుంది అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే పన్నెండు లోపల పుడితే ఈ ఈ రోజున ఉన్నటువంటిది ఏదైతే నక్షత్రం తిథివారం ఉందో అదే డేట్ క్యాలిక్యులేషన్ అవుతుందండి గురుగారు సోమవారం పుట్టిన వారు ఎలా ఉంటారు వారు చూడటానికి ఎలా ఉంటారు జాతక పరంగా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత సోమవారం పుట్టినటువంటి వారి యొక్క ప్రభావము చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా సోమవారం పుట్టినటువంటి జాతకుల మీద ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సోమవారం పుట్టినటువంటి కారణం చేత వీళ్ళందరికీ కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటూ ఉంటుంది ఏ విషయంలోనైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు సోమవారం ఎవరైతే పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తల్లి చాటు బిడ్డగా ఎప్పుడు కూడా ప్రవర్తించడం జరుగుతుంది అంటే తల్లి చాటు బిడ్డ అంటే ఏ మంచి జరిగినా చెడు జరిగినా ముందుగా తెలిపేటటువంటి సంకేతం తల్లికే చెప్తూ ఉంటారు అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే కాబట్టి వీళ్ళు తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకో తల్లి యొక్క గారాభం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం సోమవారం పుట్టినటువంటి జాతకుల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళు ఎప్పుడూ కూడా నలుగురితో మాట్లాడడం కానీ నలుగురితో ఉండడం కానీ ఇష్టపడరు వీళ్ళకంటూ ఒంటరి జీవితము అలాగే వీళ్ళకంటూ వీళ్ళ యొక్క ప్రపంచం వీళ్ళ యొక్క ఊహాలోకంలోనే వీళ్ళు బ్రతకడము ఎక్కువగా అలవాటు అయ్యేటటువంటి అవకాశాలు సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు ఇష్టపడేటటువంటి ఆహారం తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీళ్ళు తినేటటువంటి భోజనం మీద కూడా చాలా శ్రద్ధ కేరింగ్ హెల్త్ కాన్షన్షన్ ఎక్కువగా చూసుకునేటటువంటి అవకాశాలు ఈ సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి ఎక్కువగా సంపాదించాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి వీలైనంత వరకు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్స్ అనేటటువంటి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళతో శత్రుత్వం అనేటటువంటిది ఏర్పడితే గనక వీళ్ళంత మొండివాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు అంటే వీళ్ళు ఎంత సాఫ్టో అంత మొండివాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు అలాగని చెప్పేసి వీళ్ళు సాఫ్ట్ అంటే కనుక వీళ్ళకు ఏది చేసినా చెల్లిపోతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ ఉండవు వీళ్ళు ఎంత సున్నితమో కోపం వస్తే అదే రకమైనటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో మొదలవుతాయి కాకపోతే వీళ్ళు తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా చదువు వైపు అంటే ఎడ్యుకేషన్ వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తే వీళ్ళు ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లు అయ్యేటటువంటి దాఖలాలు వీళ్ళ జీవితంలో ఉంటాయండి గురుగారు మరి విద్యా ఉద్యోగం వీరికి ఎలా ఉంటుంది ఉద్యోగంలో ఎలా రాణిస్తారు విద్యా ఉద్యోగపరం వీళ్ళు అంటే నాలెడ్జ్ పెట్టి శ్రద్ధ పెట్టి చదివితే మంచి విద్యా భవిష్యత్తు అనేటటువంటి వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు ఉద్యోగం అనేటటువంటిది కూడా వీళ్ళెప్పుడూ కూడా ఒక కన్సిస్టెంట్లో ఉంటారు ఒక పరిధిలోనే వీళ్ళు ఉంటారు తప్ప పరిధి దాటి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంటే నా జీవితానికి ఇంత వస్తే సరిపోతుంది అందులో మనం హ్యాపీగా ఉండవచ్చు అనేటటువంటి ఆశాధోరణతో ఉన్నటువంటి వాళ్ళు అంతే తప్ప నాకు దీనికి మించి కావాలి దీనికి మించి లగ్జరీ లైఫ్ కావాలి అనేటటువంటి ఆశలు వీళ్ళకి ఎంతనైతే వస్తుందో ఆ పరిధిలోనే ఉంటూ వీళ్ళు హ్యాపీగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే వీళ్ళ యొక్క మానసిక స్వభావం కూడా ఎప్పుడూ కూడా చంచలమైనటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంటుంది అంటే చంచలం మీన్స్ వీళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం కానివ్వండి మైండ్ సెట్ కానివ్వండి వీళ్ళ కంట్రోల్లో ఉండదు వీళ్ళకి ఏదైనా ఆలోచన వచ్చింది అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఈ ఉదాహరణకి ఈరోజు నేను ఇక్కడ నిలకడగా కూర్చున్నాను నా మైండ్లో సడన్గా ఒక ఆలోచన శ్రీశైలం వెళదాము అని అనుకున్నాను అనుకోండి ప్లానింగ్ ఉండదు వీళ్ళకు వెంటనే ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి అంశాలు వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు దైవభక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్లకు సంపాదన ఎక్కువగా చేసుకోవాలి అనే ఆశలు మాత్రం ఉండవు అంటే డబ్బు మీద మమకారం లేనటువంటి వ్యక్తులు సోమవారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు గురుగారు సోమవారం పుట్టిన వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా చంద్రుడి యొక్క అంశలో పుట్టారు కాబట్టి సోమవారము వీళ్ళకు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ ఉండవు కాకపోతే వీళ్ళకు మనస్సు అంటే వీళ్ళకు ఎవరైతే ఎక్కువగా కేరింగ్ చూపిస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది నిజానికి సోమవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా లవ్ మ్యారేజ్ ప్రేమించి పెళ్ళి చేసుకునేటటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయండి వాళ్లకు అది ఎందుకంటే వాళ్ళు సోమవారం పుట్టినటువంటి జాతకులు వెంటనే ఇంప్రెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళకు నచ్చినటువంటి సంఘటన కానీ వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు నచ్చినటువంటి మాట్లాడే విధానం కానివ్వండి ఇలా ఏదైనా నచ్చింది చేశారనుకోండి వెంటనే వాళ్ళు వాళ్ళ వ్యామోహంలో పడిపోతారు అది వాళ్ళు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రేమ అనుకో అంటే అది ఒక రకమైనటువంటి వ్యామోహము వాళ్ళు ఎప్పుడు చూడనటువంటి ఏదైనా వింతనైనా చూశారనుకోండి వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అక్కడి నుంచి రావడం కానీ అక్కడ నుంచి కదలడం కానీ అంత తొందరగా పెట్టుకోరు కాబట్టి దాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రేమ అని అంటుంటాము అలా ఇష్టమైన వ్యక్తి కానీ ఇష్టమైనటువంటి ఫుడ్ కానీ నచ్చిందనుకోండి దానికి వెంటనే అట్రాక్ట్ అయిపోయి వాళ్ళని ఇష్టపడేటటువంటి అవకాశాలు ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి అంశాలు సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి మరి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఎంతవరకు ఉంటుంది రాజకీయ పరంగా సోమవారం పుట్టినటువంటి జాతకులు రాజకీయం అనేటటువంటి నప్పదండి వాళ్ళకు అసలు రాజకీయం అంటేనే వాళ్ళకు ఒక పనికి రానటువంటి విధంగా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ అనేటటువంటిది వాళ్ళ వాళ్ళు పరిధి అందుకే నేను ఏమన్నానంటే వాళ్ళు గీసిన బౌండరీలోనే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు బౌండరీ దాటి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడవండి ఈ యొక్క సోమవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా శివారాధన చేసేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చంచలం మీన్స్ వీళ్ళు ఆలోచించే మల్టిపుల్ పర్సనాలిటీ అని అంటారు అంటే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం రేపటి వరకు ఉంటుందా లేదా అనేటటువంటి అంజనాలు కూడా వేయలేము బికాజ్ ఎందుకంటే సోమవారం పుట్టినటువంటి జాతకులకు చంద్రుడి యొక్క ప్రభావం అనేటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళు భూములు ఆస్తులు ఎక్కువగా కొనుగోలు చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీళ్ళు సంపాదించే సంపాదనలు ఎక్కువ శాతం ప్లాట్ల మీద కానివ్వండి అపార్ట్మెంట్ల మీద కానివ్వండి ఒక ప్రాపర్టీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి అవకాశాలు వీళ్ళ యొక్క జాతకంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లగ్జరీ లైఫ్ అనుభవించేటటువంటి వాళ్ళు ఈ సోమవారం పుట్టినటువంటి జాతకులు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు గురుగారు మంగళవారం పుట్టిన వారి జాతకం ఏ రకంగా ఉంటుంది మంగళవారం పుట్టినవారు జనరల్గా స్వాభావికంగా వాళ్ళు ఎలాంటి గుణాలను కలిగి ఉంటారు మంగళవారం మంగళవారానికి అధిపతి కుజుడవుతాడు మనకు ఈ సంవత్సరం కూడా క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం రాజుగా కూడా కుజుడే ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరము అంటే ఈ సంవత్సరం పుట్టినటువంటి వారు జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు ఇక గతంలో పుట్టినటువంటి ఏ వారం మంగళవారం రోజున పుట్టినటువంటి జాతకులు ఎవరైనా సరే గతంలో పుట్టినటువంటి వారు ఉన్నట్టయితే వాళ్లకు కోపము ఆవేశము ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వాళ్లకు ఫైనాన్స్ రంగంలో చాలా సామర్థ్యం ఉంటుంది పైసలు ఇవ్వడంలో కానీ వసూలు చేయడంలో కానీ దిట్ట ఎవరైనా ఉన్నారంటే అది మంగళవారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు అలాగే వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి భూములు కొనుగోలు అమ్మడం చేయడము ఇలాంటి ఏదైనా ఉంది ఇంట్రెస్ట్ ఉంది అంటే అది మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కుజుడికి మరొక పేరు పుత్రుడు అని పేరు అందుకే వాళ్లకు భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా భూములు అమ్మాలన్నా కొనాలన్నా ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీళ్లకు కోపము ఆవేశము కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళ మీద మాట పడనివ్వరు వీళ్ళెవరినైనా మాట అందామంటే వారికి నోరు రాదు అంటే వీళ్ళు ఉన్నటువంటి పరిధిలోనే వీళ్ళు ఉంటూ ఉంటారు అలాగే ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వీళ్ళతో ఎవరూ కూడా శత్రుత్వం అనేటటువంటిది ఎప్పటికీ కూడా పెంచుకోకూడదు అలా పెంచుకున్నట్టయితే వీళ్ళు మనసులో ఆ యొక్క శత్రుత్వాన్ని పెట్టుకొని వాళ్ళు మనతో బాగానే ఉంటూ మనల్ని ఎప్పుడో ఒకప్పుడు వెన్నుపోటు పొడి చేయటటువంటి అవకాశము మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే ఇవన్నీ ఎందుకంటే కుజుడు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఉద్రిక్తత కోపము ఆవేశము ఎప్పుడు ఎలా వెన్నుపోటు పొడవాలి అనేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారి జాతకంలో మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళ యొక్క మానసిక స్వభావం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఇంట్లో తక్కువగా ఉంటారు బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు వీళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా డబ్బును సంపాదిస్తారు అది ఏ రకంగానైనా సరే మంచిగా మంచి అయినా సరే చెడైనా సరే నాకు ఈ రోజున ఈ డబ్బులు సంపాదించాలి అంటే అది ఏ మార్గమైనా సరే సంపాదించేంత వరకు వాళ్ళు నిద్రపోరు అలా ఉంటుంది వీళ్ళ జాతకం అండి గురుగారు మరి మీరు విద్యలో రాణించే అవకాశం ఉంటుందా ఉద్యోగపరంగా ఎలా ఉంటారు ఏ స్థానంలో నిలబడే అవకాశం ఉంటుంది వాళ్ళు విద్యా ఉద్యోగ పరంగా కనుక చూసుకుంటే మంగళవారం పుట్టినటువంటి జాతకులు విద్య అనేటటువంటి కాస్త తక్కువగా ఉంటుంది కాకపోతే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అంటే చదువు కంటే ఎక్కువ సమాజంలో వీళ్ళు చాలా మట్టుకు నేర్చుకుంటారు అంటే వీళ్ళకు సమాజమే ఒక గురువులాగా ఉంటూ ఉంటుంది వీళ్ళకు జరిగే జీవితంలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా వీళ్ళకు ఒక గుణపాఠంలా మారిపోయేటటువంటి అంశాలు ఉంటాయి అందుకే మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ప్రేమ స్వభావం కానివ్వండి లేదా మంచిగా మాట్లాడదాము నైస్గా మాట్లాడదాం ఎదుటి వారి యొక్క మనసు నొప్పించకుండా మాట్లాడదాం అనేటువంటి దాఖలాలు ఉండవు వీళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు ముక్కు సూటిగా మాట్లాడేటటువంటి దాంట్లో ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటారు చాలామంది ఏమంటారు అంటే అది ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అని చెప్పి భయపడుతూ మాట్లాడుతూ ఉంటాం అంటే వాళ్ళు ఏమనుకోకూడదు మంచిగా ఉండాలనేటటువంటి తత్వం కొంత కొంతమందికి ఉంటుంది కానీ మంగళవారం పుట్టినటువంటి ఎస్పెషల్లీ మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎదుటి వారు ఏమనుకుంటున్నారు అనేటటువంటిది సంబంధం ఉండదు మనం ఏదైతే చెప్పాలనుకుంటూ అది క్లియర్ కట్గా చెప్పేటటువంటి జాతకాలలో ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటారు గురుగారు మంగళవారం పుట్టిన వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మంగళవారం పుట్టినటువంటి జాతకులకు రక్త సంబంధితమైనటువంటి వ్యాధులు కానివ్వండి లేదా లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి బికాజ్ వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళకు చెడు వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి మద్యము జూదము పరస్త్రీ వ్యామోహము అలాగే బెట్టింగ్లు ఆడడము అలాగే వీళ్లకు చెడు సావాసాలు చేయడము చెడు స్నేహితులతో తిరగడము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎస్పెషల్లీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు మంచి కంటే ఎక్కువ అంటే ఈ రూట్లో వెళితే బాగుంటుంది ఈ రూట్లోకి వెళ్తే అభివృద్ధిలోకి వస్తాము అనేటటువంటి దానికంటే ఈ రూట్లో మనము చెడుగా వెళ్ళినా తొందరగా సక్సెస్ అవుతాము అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచి కంటే ఎక్కువ చెడు వైపే ఎక్కువగా మగ్గు చూపేటటువంటి అవకాశం మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగంలో రాణించే అవకాశం మంగళవారం పుట్టిన వారికి ఎలా ఉంటుంది ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు తప్పకుండా రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటూ ఉంటుంది వీళ్లకు లీడర్షిప్ అంటే చాలా ఇష్టం లీడర్షిప్ అంటే ఎప్పుడూ కూడా వీళ్ళకు అధికారాన్ని చలాయించాలి మన మాట పది మంది వినాలి అనేటటువంటి ఒక కొన్ని క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే రాజకీయాల్లోకి వస్తే గనక తప్పకుండా అధికారం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఏదో ఒక పోస్ట్ అయితే వచ్చే అవకాశము మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఉండే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా స్త్రీకి చూసుకుంటే గనక మంగళవారం పుట్టినటువంటి జాతకులకు రెండు వివాహాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా వీళ్లకు కోపము ఆవేశం అనేటది ఎక్కువగా ఉండడం కారణం చేత సాంసారికమైనటువంటి జీవితాన్ని వీళ్ళు చాలా తక్కువగా అనుభవిస్తూ ఉంటారు వీళ్ళకి ఎప్పుడూ కూడా జీవితం కుటుంబంలో ఎప్పుడూ కలతలు ఉంటూ ఉంటాయి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి భార్యాభర్తలు అంటే అన్యోన్యత లేకుండా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకు ఎక్కువగా మానసికంగా శారీరకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా ఇంటికంటే ఎక్కువ బయటనే ఎక్కువగా ఉంటూ ఉంటారు స్నేహితులు అని చెప్పేసి లేదు అంటే చెడు వ్యసనాలని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ మంగళవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటాయి అయితే దీంట్లో మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా ఉంటాయి ఆ నక్షత్రాన్ని పట్టుకుని ఆ దశ ఉన్నట్టు అంటే ఆ దశలు మంగళవారం దశ అందరికీ యోగించదు అతి కొద్ది మందికి మాత్రమే యోగించేటటువంటి దశ కుజమహర్దశ నడిచినా కానివ్వండి అలాగే దశలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మంగళవారం పుట్టినటువంటి జాతకులు కానీ వీళ్ళు ఎక్కువగా రొటేషన్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి రొటేషన్ మీన్స్ మనకి ఈ రోజు డబ్బులు అవసరం ఉన్నాయి ఒక పదివేలు అవసరం ఉన్నాయి అనుకోండి పదివేలు మనం తీసుకుంటాం మళ్ళీ ఆ పదివేలు తీర్చడానికి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇరవై వేలు అప్పులు చేస్తారు ఆ పదివేలు వానికి ఇచ్చేసి మళ్ళీ పదివేలు ఉంచుకుంటారు అంటే ఇట్లా రొటేషన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రొటేషన్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క మంగళవారం పుట్టినటువంటి జాతకులకు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాకపోతే వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు వీలు ఒక పగడాన్ని ధరించుకోవాలి ఇప్పుడు మెడలో ఒక ప్రవాళ గణపతి ధరించుకుంటే మంగళవారం పుట్టినటువంటి జాతకులకు కొద్దిగా ఉపశమనం దొరికేటటువంటి అవకాశం ఉంటుందండి గురుగారు బుధవారం పుట్టిన వారి జాతక రీతి ఎలా ఉంటారు వారి గుణాలు ఏ రకంగా ఉంటాయి బుధవారం పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు బుధుడు బుధవారానికి అధిపతి అవుతాడు దానికి కారణం చేత బుధుడి యొక్క లక్షణాలు అనేటటువంటి ఎంతో కొంత ఆ యొక్క వ్యక్తి మీద అంటే బుధవారం పుట్టినటువంటి వ్యక్తి మీద ఎక్కువగా ప్రభావితం చూపేటటువంటి అవకాశాలు ఉంటాయి బుధవారం పుట్టినటువంటి వారికి నాలెడ్జ్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు తెలివితేటలతో కూడినటువంటి జీవితము అలాగే ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా ఉండాలి నలుగురిని ఎలా మెప్పించాలి అనేటటువంటి అవకాశాలు ఎక్కువగా బుధవారం పుట్టినటువంటి జాతకులకు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ బుధవారం పుట్టినటువంటి వారు తెలివితేటలు కలిగినటువంటి వారి చదువులో మంచి ర్యాంకును సాధించేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారి ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళకు ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగం వైపు అవకాశాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులకు విశేషంగా పరిజ్ఞానం కానీ సైంటిస్టులు అయ్యేటటువంటి అవకాశం కానీ మంచి మంచి పోస్టులు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్లకు కూడా చదువు అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఆడవాళ్ళు కూడా గవర్నమెంట్ రంగంలో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయి తెలివితేటలు కలిగినటువంటి వారి ఎక్కువగా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి జీవితంలో స్థిరపడాలి మన కాళ్ళ మీద మనం నిలపడాలి అనేటటువంటి అంచనాలు ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటాయి అలాగే వీళ్లకు భోజన ప్రియులు అని చెప్పుకోవచ్చు అంటే భోజన ప్రియులు అంటే వీళ్ళు పుష్టిగా భోజన చేస్తారు ఆకలి అయిందంటే ఏది ఉన్నది అని ఆలోచించరు కడుపు నిండిందా లేదా అనేటటువంటిది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీళ్లకు ఎక్కువగా ఈ గవర్నమెంట్ రంగంలో స్థిరపడాలి గవర్నమెంట్ రంగంలో రాణించాలి అనేటటువంటి ఆలోచన కలిగి వారు ఈ యొక్క బుధ బుధవారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు గురుగారు వృత్తి ఉద్యోగాల్లో రాణించే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీరికి విద్యా ఉద్యోగ పరంగా చూసుకుంటే గనక విద్యలో గా విద్యలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు చాలా తెలివి పరులు అంటే వీళ్ళు న్యాయ వ్యవస్థలో కానివ్వండి పోలీస్ రంగంలో కానివ్వండి సిబిఐ దాంట్లో కానీ ఎవరైనా రాణించగలిగినటువంటి వారు ఉంటారు అని అంటే అది బుధవారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు బుధవారం పుట్టినటువంటి వాళ్ళు మహా తెలివి పరులు అని కూడా చెప్పుకోవచ్చు అందులోనూ వీళ్ళు ఎక్కువగా ఒకరి కింద పని చేయాలి అని అనుకోరు వీళ్ళు వీళ్ళు స్వయం ఉపాధి కావాలి స్వయం శక్తితో మే మా అంతటా మేమే ఉండాలి అనేటటువంటి అంచనాలు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులు వీళ్ళు విద్యలో కానివ్వండి వేరే ఇతర ఇతర రంగాలలో కానీ మంచి స్థిరత్వం పొందేటటువంటి అవకాశాలు బుధవారం పుట్టినటువంటి జాతకులు కొంటూ ఉంటాయండి మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకు చర్మ సంబంధితమైన వ్యాధులు కానివ్వండి లేదా కంటికి సంబంధించినటువంటివి మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది కాస్త హెల్త్ వైపు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తే వీళ్ళ జీవితం బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు జీవితంలో స్థిరపడాలి అంటే వీళ్ళకు డబ్బు సంపాదన ఎక్కువగా ఉండాలి అలాగే వీళ్ళు ఏ రంగంలోనున్నా సరే వీళ్ళకు డబ్బు దాచుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా తెచ్చుకోవాలి ఎందుకంటే వీళ్ళు సంపాదిస్తారు అదే రకంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దాని ద్వారా ఏమవుతుందంటే స్థిరత్వం అనేటటువంటి డబ్బు స్థిరత్వం అనేటటువంటి ఎక్కువగా ఉండదు కాకపోతే వీళ్ళ జీవితంలో ఎప్పుడైతే డబ్బును సంపాదించి దాచుకుంటారో వాళ్ళ జీవితం అప్పటి నుంచి డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఏ రంగంలోనైనా సరే ఎక్కడున్నా సరే వీళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నా సరే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటటువంటి స్థైర్యము శక్తి సామర్థ్యాలు బుధవారం పుట్టినటువంటి జాతకులకు ఉంటాయండి గురుగారు రాజకీయ రంగంలోని వీరు రాణించే అవకాశం ఎంత మేరకు ఉంటుంది రాజకీయ పరంగా చూసుకుంటే గనక బుధవారం పుట్టినటువంటి జాతకులు ఎప్పుడూ కూడా సలహాలు ఇవ్వడానికే కానీ రాజకీయంలో ఉండడానికి మాత్రం పనిచేయరు అంటే ఒక పిఏ గాను లేదా సలహాదారుడిగాను ఒక సలహాలు ఇచ్చేటటువంటి ఒక అభ్యర్థి గాను ఇవ్వడా ఉండడానికి మాత్రమే పనికి వస్తారు తప్ప వీళ్ళకంటూ ఒక బరువు బాధ్యత పెడితే వీరు మోయలేరు వీళ్ళు ఇంకా వంద మందికి సలహాలు ఇస్తారు ఏ మార్గంలో వెళ్తే బాగుంటుందని తెలియజేస్తారు తప్ప వీళ్లకు బరువు బాధ్యతలు పెడితే మాత్రం వీళ్ళు తట్టుకోలేరు కనుక వీళ్లకు ఈ పోస్టుల కంటే సలహాదారుని పోస్ట్ ఇవ్వడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు అండి గురుగారు గురువారం పుట్టిన వారి జాతక రీత్యా ఏ రకంగా ఉంటారు వారి గుణగణాలు ఎలా ఉంటాయి స్వాభావికంగా వారు ఏ రకంగా కనిపిస్తారు గురువారం పుట్టినటువంటి వారి యొక్క జాతకం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు బికాజ్ ఎందుకు అని అంటే గనక గురువారం పుట్టినటువంటి జాతకుల యొక్క ప్రభావము గురువు యొక్క అనుగ్రహము వాళ్ళ మీద సంపూర్ణంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది గురువు యొక్క తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ స్వభావం కూడా అదే రకంగా ఉండే అవకాశము గురువారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా టీచింగ్ ఫీల్డ్ వైపు కానివ్వండి లేదు అని అంటే ఇండస్ట్రీ వైపు వెళ్ళడం కానివ్వండి అదే రకంగా వీళ్లకు డబ్బు ఈజీగా రావాలి అనే ఒక మెథడ్ ద్వారా వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేసే స్వభావము వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది వీళ్ళు విద్యలో కానివ్వండి నాలెడ్జ్లో కానివ్వండి చదువులో కానివ్వండి వృత్తిలో కానివ్వండి మంచి పొజిషన్కు వెళ్ళేటటువంటి అవకాశము గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటుందండి అలాగే వీళ్ళు గనక ఏదైనా ఒక అంశం మీద ఫోకస్ పెట్టారు అది ఏదైనా సాధించాలి అని అనుకుంటే గనక తప్పకుండా వాళ్ళు సాధించేంత వరకు అస్సలు విశ్రాంతి అనేటటువంటి తీసుకోకుండా నిరంతరం కష్టపడేటటువంటి దాంట్లో గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు గురుగారు వృత్తి ఉద్యోగాల్లోనే గురువారం వారు ఎలా రాణిస్తారు విద్యాపరంగా చూసుకుంటే గురువారం పుట్టినటువంటి జాతకులు మంచి విద్యాపరులని చెప్పుకోవచ్చు మంచి నేర్పరి కలిగినటువంటి వారని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు ఎవరినైనా సరే హిప్నటైజ్ చేసినట్టుగా వీళ్ళ వైపు తిప్పుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి గురువారం పుట్టినటువంటి జాతకులకు చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ఎక్కువగా ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడితే మనకు పని ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా టెండర్ కావాలి ఏదైనా వాళ్ళతో పని కావాలి ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలంటే గురువారం పుట్టినటువంటి జాతకులు తీసుకొని వెళితే కనుక వాళ్ళ మాటల ద్వారా మిస్మైనేజ్ చేసి అతని మన వైపు తిప్పుకునేటటువంటి అవకాశాలు గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకు తల్లిదండ్రులంటే విపరీతమైనటువంటి గౌరవం ఉంటుంది తల్లిదండ్రులను చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళకంటూ ఒక గుర్తింపును సాధించాలి అనేటటువంటి ఒక ఆశా ధోరణి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే గుర్తింపు మీన్స్ ఒక సెలబ్రిటీ స్టేటస్లోకి రావాలి నలుగురిలో నేను ఉండడం కాకుండా నేను ఒక్కడిగా ఉండేసి నలుగురు నా వైపు చూడాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగం వైపు కానివ్వండి సినిమా ఇండస్ట్రీ వైపు ఉండడం కానివ్వండి రాజకీయాల్లో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి మరి ఆరోగ్యపరంగా వీడు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక వీళ్ళకు చె పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఏమీ లేవు ఆరోగ్యపరంగా అన్నీ బాగానే ఉంటాయి వీళ్ళకు ఏదైనా ఎక్కువగా ఇబ్బంది వచ్చింది అని అంటే గనక వీళ్ళు సెల్ఫ్గా అంటే తీసుకునే ఆహార పదార్థాల ద్వారా లేదు అని అంటే కనుక వీళ్ళకు ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఈ యొక్క గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటాయండి గురుగారు మరి గురువారం పుట్టిన వాళ్ళు రాజకీయ పరంగా వీళ్ళు రాణించే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీళ్ళకు రాజకీయ పరంగా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది రాజకీయ పరంగా కానివ్వండి లేదు అని అంటే కనుక వీళ్ళకు విద్య పరంగా కానివ్వండి ఇండస్ట్రీ పరంగా కానివ్వండి వీళ్ళు మంచి అంటే దాంట్లో ఇంట్రెస్ట్ వీళ్ళకు ఇంట్రెస్ట్ అనేటటువంటిది కలగాలి ఏ దాంట్లోనైనా సరే ఏ రంగంలోనైనా సరే గురువారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అది ఇది చేద్దాము అనేటటువంటి ఆలోచన ఉంటే అందులో ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి అందులో టాప్ పొజిషన్లోకి ఉండేటటువంటి అవకాశాలు గురువారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటాయండి అలాగే ఈ గురువారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా వివాహం వైపు చాలా తక్కువ స్థాయిలో ఉంటూ ఉంటారు వీంటే వీళ్ళు గురువారం పుట్టినటువంటి జాతకులకు వివాహాలు ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంటే వీళ్ళు జీవితంలో స్థిరపడితే కానీ వివాహం చేసుకోను అనేటటువంటి మొండి పట్టు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్లకు వయసు అంటే వయసు ఎక్కువ అయిన తర్వాత వివాహం చేసుకుంటారు అంటే చాలామంది ఇరవై ఆరు ఇరవై ఏడులో చేసుకుంటే వీళ్ళు ముప్పై దాటాక చేసుకునేటటువంటి అవకాశాలు ఈ గురువారం పుట్టినటువంటి జాతకులకు ఏర్పడుతూ ఉంటాయి కనుక వీళ్ళు ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే వీళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అండి గురుగారు శుక్రవారం పుట్టిన వారు జాతక రీతి ఎలా ఉంటుంది ఏ గ్రహాలు వీరికి అనుకూలించే అవకాశం ఉంటుంది శుక్రవారం పుట్టినటువంటి వారు మహర్జాతకులు యోగకారకులు అని చెప్పుకోవచ్చు అందులో స్త్రీ పుట్టినా కానీ పురుషులు పుట్టినా కానీ ఎవరు పుట్టినా కానీ వాళ్ళొక లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వాళ్లకు జీవితంలో ఏది తక్కువగా ఉండదు అంటే పుట్టుకతోనే ధనవంతులుగా పుట్టేటటువంటి అవకాశము లేదు అంటే చిన్ననాటి నుండి ఏ లోటు లేకుండా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క జాతకులకు ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వీళ్లకు ఉన్నటువంటి అంటే చిన్నప్పటి నుంచి పడేటటువంటి కష్టాలు ఒకవైపు అయితే వీళ్ళు ఒక ఊహ వచ్చిన తర్వాత వీళ్ళ పిల్లలు కష్టపడకూడదు అనేటటువంటి ఆలోచన స్వభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఈ యొక్క శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే పుట్టుకతోనే ధనవంతులను ఎందుకన్నాను అంటే గనక వీళ్ళు పుట్టుకతోనే ఏ కష్టం లేకుండా పుడుతూ ఉంటారు అలాగే ఏ కష్టం లేకుండా వీళ్ళ జీవితం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటూ ఉంటుంది అంటే వాళ్ళకు పుట్టబోయేటటువంటి సంతానం కానివ్వండి వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కానీ ఏవీ తెలియకుండా పిల్లల్ని పెంచేటటువంటి అవకాశము ఈ యొక్క శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకు విద్యపరంగా చూసినా కానీ అలాగే వైవాహిక పరంగా చూసినా కానీ వీళ్ళు చాలా తెలివితేటలు కలిగినటువంటి వారు అలాగే వీళ్లకు జీవితంలో ఒక మంచి ఇంటి ఎందు వెళ్ళడం కానీ వీళ్ళ జీవితంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పెళ్లి విషయంలో కానీ లేదు అనంటే కనుక డబ్బు విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు డబ్బు సంపాదించేటటువంటి విషయంలో కానీ లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి విషయంలో కానీ వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు గురువుగారు వృత్తి ఉద్యోగాల్లో ఎలా రాణిస్తారు శుక్రవారం పుట్టిన వాళ్ళు విద్య ఉపాధి పరంగా చూసుకుంటే వీళ్ళకు తెలివితేటలు కానివ్వండి అలాగే విద్య పరంగా చూసినా కానివ్వండి మంచి భవిష్యత్ అనేటటువంటి విద్య పరంగా కూడా అంటే ఒక గ్రాడ్యుయేషన్ చేసేటటువంటి అవకాశాలు మాత్రం వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి అలాగే వీళ్లకు ఎప్పుడూ కూడా ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా ఉంటాయి అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి జీవితంలో గారాభం అనేటటువంటిది ఎక్కువగా జరిగి వీళ్ళు ఏదడిగితే అది ఇవ్వడం ద్వారా చిన్నప్పటి నుండి అదే అలవాటై పెద్ద అయిన తర్వాత కూడా అదే కావాలి అని కోరుకుంటూ దాని ద్వారా కొంతవరకు నష్టపోయేటటువంటి అవకాశం కూడా ఈ వీళ్ళ యొక్క జాతకంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఆరోగ్యపరంగా వీడికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా స్కిన్ డిసీస్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వాళ్లకు ఎక్కువగా ఉదర సంబంధ అంటే కడుపుకి సంబంధించినటువంటివి కానీ మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఎక్కువగా ఉండే అవకాశాలుంటూ ఉంటాయి శ్రద్ధ ఉండేటట్టు చూసుకుంటే కనుక అన్ని రకాలుగా బాగుంటూ ఉంటుంది అలాగే వీళ్లకు వీలైనంత వరకు సెలబ్రిటీ స్టేటస్ అనుభవించాలి లగ్జరీగా బ్రతకాలి నలుగురిలో గుర్తింపు సాధించాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు ఏ రంగంలో రాణించాలన్నా అందులో ఒక టాప్ పొజిషన్కి రావాలి అనేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయండి అందుకే శుక్రవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా శుక్రుడి యొక్క ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళు కూడా ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడము అలాగే వీళ్ళు ఎక్కువగా సన్నిహితంగా ఉండడము అనేటట్టు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఏదైనా మంచి అనిపిస్తే దానివైపు వైపు తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా న్యాయ రంగంలో కానీ లేదా పోలీసు రంగంలో కానీ లేదు అని అంటే కనుక ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం వైపు కానీ వెళితే వీళ్ళకు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మరి రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఎంత మేరకు ఉంటుంది వీళ్ళకు రాజకీయ రంగం అనేటటువంటి అంత సెట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు శుక్రవారం పుట్టినటువంటి జాతకులకు రాజకీయము అస్సలు కూడా సరిపోదు వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళకున్నటువంటి బౌండరీస్లోనే వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళకున్నటువంటి అంశాలలో కనుక చూసుకుంటే ఇప్పుడున్నటువంటి శుక్రవారం పుట్టినటువంటి వారికి రాజకీయం అనేట అస్సలు సెట్ కాదు వాళ్ళు వీలైనంత వరకు ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి చేసుకుంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి విధానం కనుక వీళ్ళ జీవితంలో ఉంటే అది ఇప్పుడే ఆపేసేసి వీలైనంత వరకు దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన జ్ఞానం కలిగినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ కూడా మనం డబ్బు సంపాదించాలి దాచుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ చేతిలో డబ్బు అనేటటువంటి నిలకడగా ఉండదు వీలైనంత వరకు వీళ్ళు దైవారాధన చేసుకోవాలి వీలైనంత వరకు వీళ్ళు అమ్మవారిని దుర్గాదేవిని గనక ఆరాధన చేసుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళకు జీవితంలో ఒక సన్మార్గం అనేటటువంటిది కనిపిస్తుంటుంది వీళ్ళకు సంపాదించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి గురుగారు శనివారం పుట్టిన వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలించే అవకాశం ఉంటుంది జాతకరీత్య వీళ్ళు ఎలా ఉంటారు స్వాభావికంగా ఏ రకంగా కనిపిస్తారు శనివారం రోజు పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు ఏ పని చేయాలన్నా అందులో ఆలస్యం అనేటటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటుంది సొంత పనైనా సరే పరాయి వాళ్ళ పనైనా సరే చాలా జాఢ్యంగా చేస్తూ ఉంటారు అంటే చాలా నెమ్మదిగా అంటే ఒక రోజులో కావాల్సినటువంటి పనిని కూడా వాళ్ళు వారం రోజులు పొడిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి లేజీతనము బద్ధకము అలాగే వాళ్ళకు ఉన్నటువంటి నిద్ర సోమరితనము ఇలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము శనివారం పుట్టినటువంటి జాతకులకు ఉంటూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టపడాలి అని అనుకోరు వాళ్ళకి ఈజీ మనీ కావాలి ఈజీ మనీ అంటే బెట్టింగ్స్ ద్వారా కానివ్వండి లేదా గ్యాంబ్లింగ్ ద్వారా కానివ్వండి లేదా ఇతర ఇతర వ్యవహారాల ద్వారా కానివ్వండి వాళ్ళు కూర్చున్న దగ్గర డబ్బులు సంపాదించాలి అని అనుకునేటటువంటి వాళ్ళలో ఈ శనివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు కానీ ఎక్కువగా పనిచేసేటటువంటి లక్షణాలు వీళ్ళ దాంట్లో ఉండవు వీళ్ళకి ఏదైనా పని చెప్పినా వీళ్ళ కింది స్థాయి వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు లేదా వీళ్ళు పని చేసేలా నటిస్తారు తప్ప పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి అవకాశాలు శనివారం పుట్టినటువంటి జాతకులకు అస్సలు ఉండవు గురుగారు వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు రాణించే అవకాశం ఎంతవరకు ఉంటుంది విద్యా ఉద్యోగ పరంగా కూడా చూసుకున్న వీళ్ళు అంత విద్య పరంగా చూసుకుంటే అంత స్థాయిలో ఉంటారని చెప్పలేము వాళ్ళకు విద్య అనేటటువంటిది అంత నప్పదు వాళ్ళకు ఏదైనా సరే ఈజీగా రావాలి ఈజీగా వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆలోచన విధానాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మనస్సు కూడా చంచలమైనటువంటి మనస్తత్వం ఉంటూ ఉంటుంది అంటే లేనటువంటి మాట నిలకడలేనటువంటి స్వభావము ఎప్పుడు కూడా ఉదయం ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద ఉండేటటువంటి స్వభావం వాళ్ళకు ఉండదు ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం ఒక మాట అంటే ఒకే రోజున మూడు మూడు మాటలు ఏదైనా మాట్లాడంటే అది శనివారం పుట్టినటువంటి జాతకులకు మాత్రమే సాధ్యపడుతూ ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా విహారయాత్రకు వెళ్ళాలి లగ్జరీ లైఫ్ని అనుభవించాలి లేదు అనంటే మనం జేబులో నుంచి ఒక రూపాయి తీయకుండా మనం అన్ని ఎంజాయ్మెంట్ చేయాలి అంటే పిసరారి అని అంటుంటారు చేస్తారా అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది శనివారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏం తీయరు కానీ మొహమాటానికి మనమే తీసారు పోనీ మనవా మనవాడే అని అనుకుని మనం పెట్టేస్తూ ఉంటాం కానీ వాడి మనసులో ఏ వాళ్ళు పెడతారులే వాళ్ళు చూసుకుంటారులే అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయంటే వాళ్ళకి ఏదైనా ఫ్రీగా రావాలి ఉచితంగా రావాలి అని ఆలోచించే వాటిలో శనివారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా ఉంటూ ఉంటారు గురుగారు ఆరోగ్యపరంగా వీరికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక వీళ్ళకు ఆరోగ్య విషయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళకు హార్ట్ ప్రాబ్లం కానివ్వండి లేదు అంటే లంగ్స్ ప్రాబ్లం కానివ్వండి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి దీని ద్వారా వీళ్ళు కొంత ఆరోగ్యం అనేటటువంటిది కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అప్రాక్సిమెట్లీ శనివారం పుట్టినటువంటి జాతకులు అప్రాక్సిమెట్లీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది క్షీణించడం ప్రారంభమవుతూ ఉంటుంది దాని ద్వారా కొంతవరకు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు డబ్బు సంపాదించే దానికంటే ఖర్చు పెట్టడమే అధికంగా ఉంటుంది రూపాయి సంపాదించారంటే ఇంకో రూపాయి అప్పు చేసైనా సరే రెండు రూపాయలు ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అంటే దేని విషయంలో చెడు సంకేతాలు చెడు వ్యసనాల ద్వారా ఎక్కువగా ఖర్చు పెడతారు కానీ మంచికి స్వలాభము ఆస్తులు కొనుక్కుందామనే దానికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేటటువంటి దాఖలాలు వీళ్ళ జీవితంలో కనిపించవు గురుగరు మరి రాజకీయ రంగంలో రాణించే అవకాశం వీరికి ఎంత మేరకు ఉంటుంది రాజకీయ పరంగా వీళ్ళు వెనక ఉండి జేజీలు కొట్టడానికి మాత్రం పనికొస్తారు తప్ప వీళ్ళు ముందుండి రాజకీయంలో ముందుందాము మనం అందరము రాజకీయాన్ని ఏలుదాము అనేటటువంటి ఆశలు వీళ్ళకు ఉండవు వీళ్లకు ఖానా పీనా సోనా ఈ మూడు దొరికితే చాలు వీళ్ళు ఎక్కడైనా బ్రతికేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి అంటే వీళ్ళకి కావాల్సింది టైంకు తిండి టైంకు నిద్ర ఉండడానికి ఒక ఇల్లు ఈ మూడు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళకు భవిష్యత్తు ఏమవుతుంది రాబోయే రోజుల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు వీళ్ళకు ఉండవు కనుక వీళ్ళ ఎప్పుడైనా కూడా మందబుద్ధి కలిగినటువంటి వారే తప్ప వీళ్ళకొకరు సలహాలు ఇవ్వడమే తప్ప ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారు తప్ప అది పాటించడమే తప్ప వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆలోచన కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండదండి అందుకే ఈ శనివారం పుట్టినటువంటి జాతకులు కాస్త ఆలోచన చేసి ఏ నిర్ణయం తీసుకోవాలి అని అంటూ ఉంటారండి గురుగారు శనివారం పుట్టిన వారి జాతక రీత్యా ఎలా ఉంటారు వారి గుణగణాలు ఎలా ఉంటాయి స్వాభావికంగా ఎలా ఉంటారు ఏ రంగంలో రాణిస్తారు ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు